శుభోదయం పిల్లలు ఇంకొక చదవండి 8వ తరగతి పిల్లలకి విషయం ఏంటంటే సముద్ర ప్రయాణం సముద్ర పాఠం పేరు సముద్ర ప్రయాణం అది ముద్దు రామకృష్ణయ్య గారు రాశారు సముద్ర సముద్ర ప్రయాణం అంటే తన యొక్క సొంత ఆయన ఊరేళ్ళినప్పుడు అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళినప్పుడు జరిగిన విషయాలను గురించి ఆయన మనకు తెలియజేశాడు అయితే ఆ పాఠం పూర్తి చేసుకున్నాం కదా ఇప్పుడు దానిలోని వ్యాకరణం దానిలోని వ్యాకరణం చెప్పుకుందాము ఇక్కడ ముందైతే ప్రశ్న జవాబులు దూర ప్రయాణాలకు పోయేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి మీ ఓన్ గానే రాయండి మీరు మీ సొంతంగానే రచయిత ఉన్నత విద్య కోసం పట్టుదలతో ఇంగ్లాండ్ వెళ్ళాడు కదా దీని ద్వారా మీరేం గ్రహించారు ఉన్నత లక్ష్యంతో పట్టుదలతో దేనినైనా సాధించవచ్చు వివరించండి ఈ ఒక కొత్త ప్రదేశాన్ని ప్రదర్శించినప్పుడు అక్కడ తెలియని విషయాలను తెలుసుకోవడానికి మీరేం చేస్తారు ఇదంతా కూడా మీ సొంత మాటల్లో రాయండి మీ సొంత మాటల్లో రాయండి దీనే స్వీయ రచన అంటారు స్వీయ రచన అంటే ఏంటి మన సొంతంగా రాయడం మన అనుభవాల్ని రాయడం అదానే స్వీయ రచన అంటారు ఇంకా క్రింది ప్రశ్నలకు 10 వాక్యాల్లో జవాబులు రాయండి అనుకున్నది సాధించడంలో కలిగే తృప్తి అనంతమైంది ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణం తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి లేఖ తెలుసు కదా మీరు చేసిన ఒక ప్రయాణ అనుభవాన్ని వివరిస్తూ వాక్యం కూడా వ్యాసం కూడా రాయండి అర్థమైంది కదా మీ అనుభూతులను ఇంకా ఆయన ఎలాంటి అంటే మీకు ఉన్నత లక్ష్యం కోసం ఎలా కష్టపడతాం అనేది కూడా మీ మిత్రునికి లేఖ రూపంలో రాసి పంపించాలి ఇంకా కింది వాక్యాల పదజాలం పదజాల వినియోగం కింది వాక్యాల్లో గీత గీసిన పదానికి తగిన అర్థాన్ని గుర్తించండి పై చదువుకు సరిపడ్డ ద్రవ్యం నా వద్ద లేకుంటే అంటే మనకు పాఠంలో వచ్చింది కదా ఈ వాక్యాలు పై చదువుకు సరిపడ ద్రవ్యం నా వద్ద లేకుంటే అంటే ఏం లేకుండా ద్రవ్యం అంటే ఏంటి ఇంకో పదం ఇంకో అర్థం ఏంటి శక్తి సామర్థ్యం డబ్బు వస్తువు ఏంటమ్మా వస్తువు కాదు డబ్బు డబ్బు లేకుండే అని తను చెప్పడం జరిగింది నా మిత్రునికి సహాయపడతానని నేను వాగ్దానం చేశాను నా మిత్రునికి సహాయం చేస్తానని వాగ్దానం చేశాను అంటే వాగ్దానం అంటే ఏంటి దాని మరో అర్థం ఏంటి మాట ఇచ్చు మాట ఇచ్చు అంతవరకు కింది జాతీయాలను సొంత వాక్యాలలో రాయండి కింది జాతీయాలను సొంత వాక్యాలలో రాయండి కొన్ని పదాలు ఇచ్చారు ఇక్కడ అంద వేసిన చేయి ఉదాహరణకి అంద వేసిన చేయి సీస పద్యాలు రాయడంలో శ్రీనాథుడిది అంద వేసిన చేయి అంటే ఇష్టంగా రాశారు పట్టరాని సంతోషం ఇది మీ మాటల్లో రాయండి పట్టరాని సంతోషము అంటే పట్టరాని సంతోషము అంటే ఇప్పుడు పట్టరాని సంతోషం అంటే ఎప్పుడు మనకు అనిపిస్తుంది సంతోషం మనకి ఎప్పుడు కలుగుతుంది పట్టరాని సంతోషం మనకి ఎప్పుడు కలుగుతుంది మనకి ఇష్టమైంది ఎవరైనా తీసుకొచ్చి ఇస్తే కానీ మనకు తెలియకుండా మనకి ఇష్టమైంది తీసుకొచ్చి ఇస్తే పట్టరాని సంతోషం కలుగుతుంది అదే మీ సొంత వాక్యాలలో మీ అనుభవాన్ని బట్టి రాయండి సరేనా దేవునిపై భారం వేయు దేవునిపై భారం వేయు దేవునిపై భారం వేయు అని అంటే మనం చదవకపోయినా దేవుడా నువ్వేనన్ను పాస్ చేయాలని అడుగుతాం అలా కాకుండా మనం చేసిన తర్వాత అప్పుడు దేవుని మీద భారం వేయాలి అంటే నేను పరీక్షల్లో చదవాల్సిందంతా చదివాను ఇంకా పాస్ ఫెయిల్ అనేది దేవుని మీద భారం వేస్తున్నాను అని అలా సొంత మాటలో రాయొచ్చు గుండె జల్లు మనను గుండె జల్లు మనను అంటే గుండె జల్లు అని ఎప్పుడు అనిపిస్తుంది మనం చూడడానికి ఎప్పుడైనా చూస్తే గుండె జల్లు అనిపిస్తుంది చెమటలు పట్టు
చెమటలు ఎప్పుడు పడతాయి? భయపడినప్పుడు. ఎప్పుడు భయపడతాం? ఏదైనా తప్పు చేసినప్పుడు, తప్పు చేసి మనకు మనం నాన్నకు కానీ అమ్మకు కానీ దొరికిపోయినప్పుడు చెమటలు అనేవి పడతాయి. స్కూల్ కానీ కాలేజ్ కానీ ఎగ్గొట్టేసి మనం స్కూల్ ఎగ్గొట్టేసి వెళ్తాం చూడు, అప్పుడు చెమటలు పడతాయి. అంటే ఇక్కడ ఏం జరిగింది? రెండు పేర్లు కృష్ణ ఇంకా అర్జునుడు. కృష్ణ అర్జునుడు ఏక పదంలో అనాలి అంటే కృష్ణ అర్జునుడు, కృష్ణ అర్జునుడు. కానీ విడదీసి చెప్పాలి అంటే కృష్ణుడు ఇంకా అర్జునుడు, కృష్ణుడు ఇంకా అర్జునుడు. కృష్ణుడు ఇంకా అర్జునుడు అంటే మనం విడదీసాం కాబట్టి ఇక్కడ రెండు పేర్లు అంటే రెండు అంటే కృష్ణుడు ఇంకా మరియు అర్జునుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి, ఇద్దరు ఉన్నారు కాబట్టి, ఒకరు కాకుండా ఇద్దరు ఉన్నారు కాబట్టి దీన్ని ద్వంద్వ సమాసము అంటారు. దీన్ని ఏమంటారు? ద్వంద్వ సమాసం, ద్వంద్వ సమాసం.
ద్వంద అంటే ఏంటి ఫస్ట్ ముందుగా మనం తెలియాల్సింది ఏంటి ద్వంద ద్వంద అంటే ఏంటి రెండు ద్వంద అంటే ఏంటి రెండు ఇక్కడ రెండు ఉన్నాయా కృష్ణుడు ఇంకా అర్జునుడు ఇద్దరు అంటే ఒకరు ఒకరు కృష్ణుడు ఒకరు అర్జునుడు అంటే విడదీస్తే రెండుగా వస్తారు కాబట్టి దీన్ని ద్వంద సమాసం అంటారు అంటే రెండు పేర్లతో కలిగి ఉంది కాబట్టి ఈ పదం ద్వంద సమాసం అవుతుంది అర్థమైంది కదా ఇంకా రవి రాము అన్న దమ్ములు అన్న మరియు తమ్ముడు అన్న మరియు తమ్ముడు కృష్ణుడు మరియు అర్జునుడు కృష్ణుడు ఇంకా అర్జునుడు మరియు ఈ మరియు అనేది రెండుగా వస్తున్నాయి కాబట్టి దీన్ని ద్వంద సమాసం అనేది జరుగుతుంది